తర్వాత తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా శాసన సభలో తన గళాన్ని నిత్యం వినిపిస్తున్నటువంటి శాసన సభ్యులు సీనియర్ శాసన సభ్యులు శ్రీ బాల వీరాజనేయ స్వామి వారిని వేదిక వద్దకు వచ్చి బాదుడే బాదుడు తీర్మానం మీద ప్రవేశపెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కేశవ్ కేశవ్ 1 మినిట్ ఇప్పుడే వాల్యూమ్ ఏజ్ ఇప్పుడే కార్యకర్తల యొక్క మనోవేదన విన్నారు ధైర్యం విన్నారు నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మా కార్యకర్తల జోలుకొస్తే మిమ్మల్ని వదిలి పెట్టాం మీరు అనుకుంటున్నారు ఈ రోజు మీ యొక్క పోలీస్ వ్యవస్థ ఉంది తప్పుడు కేసులు పెడతామని అన్ని కేసులు సమీక్షిస్తా తప్పు చేసిన వాడిని శిక్షించే వరకు వదిలి పెట్టనని చెప్పి మరొకసారి అందరికీ హామీ ఇస్తూ మీరు కూడా ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు మీరు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ మన నాయకుడు ఎప్పుడూ చెప్పాడు ప్రతి ఒక్క కార్యకర్త అవతల వాళ్ళ మీద ఒక బొబ్బెలి పులిగా కొండవేటి సింహంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు పోరాడండి మిమ్మల్ని కాపాడుకునే బయట పార్టీది అధైర్యం ఎవరికీ అవసరం లేదు ఓసారి కొన్ని త్యాగాలు కూడా జరుగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా మన వాళ్ళని బాధ పెడుతూ నందం సుబ్బయ్య గారి సతీమణి చూశారు అయినా కూడా ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ మహానాడు వేదిక ద్వారా తెలియజేస్తున్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోల్ని హెచ్చరిస్తున్నా మా తమ్ముళ్ళ జోలుకొస్తే మా కార్యకర్తల జోలుకొస్తే జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టాం ప్రజలు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ ఈ సైకోలకి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ మహానాడులో మొదటి తీర్మానం పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలపైన ఉండే అభిమానం మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది ప్రజల కోసం పోరాడే బాధ్యత మీదనే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ నలుమూలలో తెలుగు తెచ్చాడని చెప్పినటువంటి మహోన్నత నేత అపర భగీరథులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువతకు స్ఫూర్తిగా ఉన్నటువంటి మన యువ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహుల గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మీడియాకి నా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుభవ రాహిత్యం దోచుకోవటం